నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే నాగరాజ్ గారు లాంగ్ డ్రైవ్ కార్స్కి సంబంధించి ప్రీవియస్ వీడియో మనం చేస్తుంది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి అవును ఇక కొంతమంది ఇప్పటికీ కూడా కార్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఎలా మేము అందులోకి అటాచ్ చేసుకోవాలి లాంగ్ డ్రైవ్ కార్స్లోకి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారో ప్రాసెస్ ఏం సార్ అసలు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ వాళ్ళ యాప్లో మన జర్నీ ఎలా ఉండింది అన్న విషయం మీతో షేర్ చేస్తా సో చాలా ముఖ్యమైన విషయము ఇది లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ నాగరాజ్ సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది మన లొకేషన్ అనమాట అంటే మనము లేదా మన కార్తో పాటు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ లొకేషన్ అక్కడ చూపిస్తుంది కిందికి వెళ్తే ఇక్కడ క్వేరీస్ అంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ ఇందులో వచ్చేసేసి వాట్ ఆర్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొట్టమొదటి ప్రశ్న ఉంటుంది అటాచ్మెంట్ ఎలా చేయాలో కార్ని హూ పేస్ ఫర్ ఫాస్ట్ ట్యాగ్ ఒకవేళ మీ కార్ హైవే రోడ్కి వెళ్ళింది అనుకోండి ఓఆర్ఆర్లోకి అక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఎవరు పే చేస్తారు మూడో ప్రశ్న వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ ఒకవేళ వాట్ ఇఫ్ యూ నీడ్ యువర్ కార్ ఫర్ సెల్ఫ్ యూస్ మీకు ఒకవేళ మీ పర్సనల్ యూస్ కోసం కార్ కావాలి అంటే మీరు ఎలా మళ్ళీ తిరిగి పొందగలుగుతారు దాని తర్వాత ప్రశ్న వచ్చేసి హౌ ఆర్ ట్రాఫిక్ చలాన్స్ హ్యాండిల్ ఇప్పుడు కార్ ఎవరైనా సిగ్నల్ సిగ్నల్ జంప్ చేశారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా జరిగిందంటే చలాన్ పడుతుంది సో ఆ చలానా ఎవరు కడతారు ఆ డీటెయిల్స్ అన్నిటికీ కూడా ప్రతి ప్రశ్నకి ఆన్సర్స్ ఇక్కడ మనము క్లిక్ చేయగానే ఇక్కడ కింద మనకి ఆ ఆన్సర్ అనేది కనపడుతుంది అగ్ సో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ అక్కడే ఉంది కంప్లీట్గా లాంగ్ డ్రైవ్ కార్స్ మేనేజ్మెంట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఈ విషయంలో అది నేను చెప్పదలుచుకున్నాను మొట్టమొదటిసారి నా ఇక్కడ మనం చూసుకుంటే ట్యాప్ హియర్ హౌ టు అర్న్ మనీ అంటే మన కార్ని ఎలా అటాచ్ చేయాలి లాంగ్ డ్రైవ్ కార్స్లో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇక్కడ మనం క్లిక్ చేయగానే వీ విల్ గో టు ది ఒక పాపప్ మెన్యూ వస్తుంది అంటే నా కార్ నంబర్ ఏంటి ఆ కార్ నెంబర్ ఇక్కడ నేను టైప్ చేయాలి ఓకేనా నా కార్ నంబర్ టైప్ చేశాక నేను ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేస్తాను బటన్ సో ఈ ఆటోమేటిక్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అడుగుతున్నాయి నా కార్ యాక్చువల్గా ఏ బ్రాండ్ కార్ అలాగే అది పెట్రోల్ కారా డీజిల్ కారా ఇలా ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసి సిటీ నేను ఏ సిటీలో ఉంటున్నాను ఎందుకంటే ఎక్కడైతే నేను ఉంటున్నానో ఆ డిఫరెంట్ సిటీస్లో మనకు లాంగ్ డ్రైవ్ కార్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ ఏ లొకేషన్లో అటాచ్ చేయాలి సార్ హైదరాబాద్ మన మొట్టమొదటి వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి ఇది ఇక్కడ హెడ్ ఆఫీస్ అండ్ ఇక్కడే మనకి మనము అటాచ్ చేసుకోవచ్చు రెండోది బెంగళూరు సిటీ వరంగల్ వైజాగ్ గోవా అండ్ విజయవాడ ఓకే సో ఇప్పుడు నేను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేస్తున్నాను నాగరాజ్ సో ఇక్కడ సెలెక్ట్ చేశాక నా కార్ మోడల్ ఏంటి ఆ డీటెయిల్స్ ఇక్కడ నేను టైప్ చేసుకుంటాను దాని తర్వాత నా కార్ పేరు ఏంటి అంటే ఏ కంపెనీకి చెందిన కార్ ఇక్కడ నాకు డీటెయిల్స్ అని వచ్చేస్తా దాని తర్వాత ఫ్యూయల్ టైప్ అంటే నాది ఈవీ కారా పెట్రోల్ డీజిలా దీని తర్వాత సీటింగ్ కెపాసిటీ ఐదుగురు కూర్చోవచ్చా ఏడుగురు కూర్చోవచ్చా తొమ్మిది మంది కార్ కలర్ ఏంటి సిల్వర్ కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్ అది ఉన్న కార్ కలర్ మనం ఇక్కడ చేయాలి దాని తర్వాత మ్యానుఫ్యాక్చరర్ డేట్ ఈ విషయం చాలా ముఖ్యమండి టూ థౌజండ్ ఫోర్టీన్ లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన కారే ఇక్కడ మనం అటాచ్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్ క్లాస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ ఓనర్ నేమ్ నేను నా కార్ ఓనర్ కాబట్టి ఇక్కడ నేను నా పేరు నేను టైప్ చేసుకుంటా ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నేను ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీకి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు నాగరాజ్ నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేశాను దీని తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తాను సో ఒకసారి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అది చూపిస్తుంది నాకు టెన్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మధ్యలో నేను అర్న్ చేయగలుగుతా టెన్ థౌసండ్ ఎందుకు పెట్టారు అండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎందుకు పెట్టారంటే ఫిఫ్టీ థౌసండ్ అంటే ఫుల్ నెలలో మొత్తం ఈ నెలలో ఇరవై ఏడు రోజులు నా కార్ ఒకవేళ బుక్ అయ్యింది అనుకోండి నాకు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇన్కమ్ వస్తుంది ఇన్ కేస్ ట్వంటీ సెవెన్ డేస్ నా కార్ మాత్రం లాంగ్ డ్రైవ్ కార్స్కి నేను ఇచ్చేశాను కానీ బుకింగ్ మాత్రం రాలా మరి అలాంటప్పుడు నాకు లాస్ కదండి ప్లాట్ఫామ్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి దీని తర్వాత ఇక్కడ మీకు నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాను ఆ డేటా ఏముంటుందండి నెక్స్ట్ పేజ్లో ఎగ్జాక్ట్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్ అండి ఇక్కడ మనకి మన కార్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతుంది అనమాట ఒక ఫ్రంట్ అనేది తీసుకుంటాను ఈ కార్ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసేసాను యాప్లో సో ఇప్పుడు మూడో ఫోటో సో ఇలా ఇది కార్ బ్యాక్ డిక్కీ సార్ నేను ఒకవేళ ట్రై చేశాను అనుకోండి కంటిన్యూ అంటే ప్లీజ్ అప్లోడ్ కార్ రీడింగ్ వ్యూ ఇమేజ్ ఇప్పుడు కంటిన్యూ సార్ ఇమేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ సో ఇప్పుడు నేను ఇక్కడ నా పొల్యూషన్ సర్టిఫికేట్ కార్ది కార్ అడ్రస్ నేను ఉంటున్న అడ్రస్ దాంతో పాటు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అవన్నీ నా ఇంటి అడ్రస్ తో సహా ఇక్కడ నేను యాడ్ చేసిన తర్వాత నా కార్ డీటెయిల్స్ అన్ని కూడా యాప్ లో వచ్చేస్తాను ఓకే సో నా కార్ని ఎవరైతే రెంట్కి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ చూసుకొని నా కార్ డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి కార్ బుక్ చేసుకోవచ్చు ఏ కార్ ఓనర్కైనా సరే డెఫినెట్గా వాళ్ళ సేల్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే ఎవరైనా బుక్ చేసుకుంటేనే బాగుంటుంది అనుకుని చూస్తారు ఒకవేళ ఎటువంటి బుకింగ్స్ రాలేదు ఇప్పుడు కార్ ఓనర్ పరిస్థితి ఏంటి అంటే ఏ విధంగా ఉంటుంది అసలు నేను నా కార్ని అక్కడ అటాచ్ చేశాను లాంగ్ డ్రైవ్లో ఒకవేళ నిజంగానే బుకింగ్స్ వీళ్ళు అన్నట్టుగా రాకపోతే నా పరిస్థితి ఏంటి నా కార్ అక్కడే ఉంటుంది పైగా నేను యూజ్ చేసుకోలేదు అది నాకు పెద్ద హెడేక్ అవుతుంది కాబట్టి నేను అడిగిన తర్వాత కంపెనీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్పారంటే సార్ మినిమం కార్ బుకింగ్ గ్యారంటీ ఉంటుంది ఎలా ఉంటుందంటే ట్వంటీ సెవెన్ డేస్ మొత్తం నేను అటాచ్ చేసిన తర్వాత అందులో నుంచి ఒకరోజు కూడా బుక్ కాకపోతే మినిమం టెన్ డేస్ బుకింగ్ అమౌంట్ నాకు వాళ్ళు యాజ్ అ కాంపన్సేషన్ అమౌంట్గా పే చేస్తారు ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు పర్ డే అనుకోండి నా కార్కి ఎగ్జాంపుల్ అలా పది రోజులకు సంబంధించిన పదివేల రూపాయలు నా అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఇన్ కేస్ కార్ బుక్ అయింది అనుకోండి ఒక రోజు కోసమా వారం రోజుల కోసమా బుక్ అయింగానే ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ రూపీస్ రెంట్ ఉందనుకోండి అందులో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ లైక్ థౌజండ్ రూపీస్ నాకు ముందు పంపించేస్తారు సో దానికి అర్థం ఏంటంటే నా కారు బుక్ అయిపోయింది కార్ ఆల్రెడీ వాడుతున్నారు సో అలా మనకి ఆ కార్ రెంటల్ గురించి కార్లో నుంచి వచ్చే ఇన్కమ్ గురించి మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదే లేదు ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి మెయింటెనెన్స్ అంటారా నిజంగా నేను చెప్తున్నాను రెగ్యులర్గా మనము కారు వాడాము కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుందండి ఎలాగో జనరల్గా జనరల్ సర్వీస్ మనము ఒకసారి ఫస్ట్ త్రీ అండ్ ఫోర్ సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి అయితే ఖచ్చితంగా చేయించాలి అలాంటి జనరల్ సర్వీసే మీకు లాంగ్ డ్రైవ్ కార్స్లో కూడా ఖచ్చితంగా చేస్తారు ఎలా సరే ఎలా అప్రోచ్ అవ్వాలి ఓవరాల్గా వాళ్ళకి కావాల్సిన కార్ అటాచ్మెంట్ చేయడానికి ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ నేను మీకు తెలియజేస్తాను ఇన్ఫాక్ట్ అదే స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది మీకు ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ సపోర్టింగ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా మీకు కావాల్సిన సహాయాన్ని మీరు అందజేస్తారు మీకు అందజేస్తారు అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళండి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి యాజ్ అ కస్టమర్గా చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళ కార్ గివింగ్ యూనో సర్వీస్కి ఎలా ఇస్తున్నారు దాంతోపాటు అది రెంట్కి ఎలా ఇస్తున్నారు వాళ్ళ ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూసుకున్నాక సాటిస్ఫై అయిన తర్వాతే తప్పకుండా కార్ అమ్మని చెప్తాను మీరు ఎవరైనా సరే మీరు కార్ ఓనర్ అయితే డెఫినెట్గా మీరు అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ ముందు మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి సో డేటా తెలుసుకుని మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వచ్చు నే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అనల్ సింగ్ గారు వెల్కమ్ నాగరాజ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి